నమస్తే, అనూస్ హోమ్కి స్వాగతం. ఈరోజు హైదరాబాదీ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాము. దానికన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఆ పైన ఉన్న ఆల్ మీద కూడా క్లిక్ చేస్తే ముందు ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చికెన్ ఒక అరకిలో తీసుకున్నానండి. దానిలో హోల్ గరం మసాలా కలిపాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మొత్తం జీరా పొడి మొత్తం కలిపి పెట్టాను. ఇది ఒక 2 గంటలు అలా నానితే బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేయించుతున్నాను. ఇవి దోరగా వేయించుకోవాలి. 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 4 సన్నగా తరిగి వేయించుకోవాలి. ఇలాగా ఇవి దోరగా వేయించి పొడిలాగా చేసి దా చికెన్లో కలిపితే చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా త్వరగా వేగుతాయి. ఇలా దోరగా వేగాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, దీనిలో కొత్తిమీర కొంచెం, పుదీనా దీనిలో వేసి కలుపుకోవాలి. చికెన్లో వేసి కలిపాం కదా, ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కూడా దోరగా వేయించి పెట్టాం కదా, వాటిని కూడా కలపాలి పొడిలాగా చేసి. ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని మనం బిర్యానీ దేనిలోనైతే చేస్తామో దానిలోకి మార్చుకోవాలి. కలిసింది కదా. ఇప్పుడు పెరుగు కూడా 1 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ పెరుగు వేస్తే బాగా వస్తుంది, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ముక్క కూడా మెత్తబడుతుంది, చాలా మెత్తగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసి అన్నం వండుకోవాలి కదా. అన్నంకి బియ్యం ముందే కడిగి పెట్టాను, 1 అరగంట నానితే బాగుంటాయని. 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసు వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. హోల్ గరం మసాలా ఈ వాటర్లోనే వేసేస్తున్నాను. ఇలా మరిగే నీటిలో వేసుకుంటే దానిలో ఆ మసాలాలో ఉన్న ఇదంతా వాటర్లోకి దిగుతుంది కదా, మరిగేటప్పుడు టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది బాగా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 1 అరగంట కడిగి నాని పెట్టుకోవాలి రైస్. బాస్మతి రైస్ కూడా నానితే బాగుంటుంది అన్నం. అరకిలో చికెన్కి 1 కిలో రైస్ వేసాను. ఇలా 1/4 వంతు ఉడికించుకోవాలండి. 70% ఉడికితే చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు చికెన్ ఉంది కదా, చికెన్ మనం బిర్యానీ దేనిలోకి అయితే చేసుకుంటామో దానిలోకి మారుస్తున్నాను చికెను. ఈ అడుగు బాగాన కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ వేసి పెట్టాలి. చికెను గిన్నెలోకి మార్చాం కదా, ఇప్పుడు రైస్ కూడా ఉడికింది. ఈ రైస్ కూడా దానిలోకి మార్చేసుకుందాము. ఇలా ఈ పెద్ద గరిటె చిల్లులు గరిటె ఉంటుంది కదా, దాంతో తీసుకుంటే వాటర్ వెంటనే కిందకి దిగిపోతుంది.
జాలీ లాంటి గరిటె ఉంది కదా, దాంతో ఇలా వేసుకోవాలి. మనం వేసిన వాటర్లో వేసిన మసాలా కూడా దీనిలోకి వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు అడుగునేమన్నంటే కొంచెం కాస్త గిన్నెలోకి మా వడగట్టుకొసుకుందాము. అది కొంచెం ఉంటే రాదు కదా, అందుకని మొత్తం గిన్నెలోకి పోసేస్తున్నాను. దానిలోదంతా గిన్నెలోదంతా ఇలా వేసేస్తే మొత్తం ఒకేసారి వచ్చేసింది కదా. ఇప్పుడు మొత్తం సమానంగా అనుకోవాలి ఈ రైస్ని. కొంచెం 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటే, ఈ ఉల్లి ముక్కలు వేయించాం కదా ఆయిలే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ కూడా 1 నిమ్మకాయ పిండుతున్నాను. పుదీనా కొత్తిమీర పైన వేసుకోవాలి. చికెన్లో వేసాం కానీ దానిలో అది సరిపోదు కదా ఫ్లేవరు, ఈ రైస్ మీద కూడా వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి ఉంటే నెయ్యి కూడా కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ మనకు కలర్ కావాలంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు. కొంచెం వేస్తున్నాను నేను కలరు. ఇప్పుడు మూత పెట్టేసి పైన కొంచెం బరువు పెట్టాలి. ఆ బరువుకి నేను రాయి పెట్టాను, గాలి పోకుండా ఉండాలి. ఇప్పుడు ఉడికిందేమో చూస్తున్నాను. ఉడికింది కదా, చక్కగా ఉడికింది, బాగా ఉడికింది, పొడి పొడలాడుతూ వచ్చింది. జాగ్రత్తగా ఒక సైడ్ నుండి తీసుకుంటే బాగుంటుంది. అన్నం మెతుకు మెతుకు ఇరగకుండా ఉంటుంది. ఇలా పొడి పొడలాడుతూ వస్తుంది. అలా తీసుకుంటే సైడ్ నుండి తీసుకో కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన హైదరాబాదీ బిర్యానీ రెడీ. దీంతో రైతాతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలను నిమ్మకాయ పిండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ రెడీ అండి. ఇలా ఒకసారి మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.